వెళ్తాను. కోర్టులో హత్య కేసు విచారణ జరుగుతుంది, అది అయిపోయిన తర్వాత వెళ్తాను. మనమ్మా, ఆయన మీ వారా? అవును. మరి పోయినసారి వచ్చినప్పుడు ఇంకో ఆయన చూపించావుగా. ఆయన నేను మర్చిపోయినా నువ్వు ఇంకా మర్చిపోలేదన్నమాట. అంకిల్ కాఫీ. అదేంటి, మీ వారిని మీ పాప డాడీ అనుకుంటే అంకుల్ ఉంటుంది. అది నా చిన్నప్పటి నుంచి అలవాట్లేండి. ఈయన మా నాన్నగారి దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పనిచేసినప్పుడు అలాగే పిలిచేదాన్ని. ఏ అంకిల్, మొత్తానికి యంగ్లాయర్ ని పట్టావని దమయంతి చెప్పింది నిజమే. యంగ్లాయరా బొంగులాయరా, ఇప్పటికీ కోర్టు ఖర్చులకి కోర్టు తుక్కోడానికి నేనే వాళ్ళ డబ్బులు. ప్రాక్టీస్ ఉంటాయి కదా, చంపిండా చాలా బుక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ అట్మాస్ఫియర్ కోసం. లేకపోతే ఈయన లాయర్ అని చెప్పినా ఎవరు నమ్మరు. మా ఆయన పోయిన తర్వాత ఈయన్ని ఒంటరిగా వదిలేస్తే చెడు తిరుగుళ్ళు తిరిగి చెడిపోతాడని నేనే ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ పురాతన విషయాలన్నీ తమటం అవసరం ఉంటావా? మరి కుర్రాన్ని చేసుకున్నానని ఊరంతా ఆడుకొచ్చుకుంటుంటే ఊరుకోమంటావా? పిమ్మట నేను కోర్టుకి వెళ్ళొస్తాను, పిదప్ప వంట విషయం ఏర్పాటు చేస్తాను. ఏం నరసింహ గారు, వాడు మిమ్మల్ని తిడుతున్నాడు. నేను హిందీలో బాగా పూరండి. వాడేం తిడుతున్నాడో తెలియదు గానీ ఎందుకు తిడుతున్నాడో మాత్రం తెలుసు. ఎందుకు తిడుతున్నాడు? వీడు గుప్తా కేసులో ప్రథమ ముద్ద అండి. పిమ్మట వీడికి జామీన్ కట్టరాని మా ప్యూను కప్పగంతుల రమేష్ గారికి డబ్బులు ఇచ్చి పంపించాను. ఇదప్ప వాడు డబ్బంతా ఖర్చు పెట్టేసుకుని కనపడకుండా తిరుగుతున్నాడు. తదుపరి వీడు నన్ను నరికేస్తాను వెంటపడుతున్నాడు. వాడు మిమ్మల్ని వదలడు. వాడు వదిలేసేదేంటి వాడు మొహం? వాడు బయటకు వచ్చే లోపు రమేష్ గారిని చెప్పేసి నేను లోపలికి వెళ్తాను. ఏంటి ఆ మస్తాన్ గారు నేను చంపుతాను ఛాలెంజ్ చేసి వెళ్తున్నాడు? చాలా అన్యాయంగా సార్. నేనుండగా వాడిని చంపలేడు. థ్యాంక్ యూ సార్. చంపితే నేనే నేను చంపా. అదేంటి సార్, ఇవాళ నన్ను అందరూ చంపడానికి క్యూలో వస్తున్నారండి సార్. నీలాంటి వాళ్ళు ఈ భూమికి భారం అయ్యా. అదేంటి సార్, నా బరువు ఎంత అంటే 70 కిలోలు, మీలో సగం ఉంటాను. హెడ్సౌలే, ఆ మస్తాన్న రైట్ హ్యాండ్ అయ్యా. వాళ్ళు లోపల ఉంటే నేను హత్యలు ఎవరితో చేయించను? గుడ్ మార్నింగ్ సార్. నువ్వెవడరా బాబు, డోర్ తో కొట్టి గుడ్ మార్నింగ్ సార్ అంటావు? నిన్ను తీసుకెళ్ళి తగలయ్యా. డోరుతో గుద్దడం కంటే కారుతో గుద్దారు, ఒక దెబ్బతో ప్రాణం పోద్ది. నెల రోజుల లోపల నువ్వు మస్తాన్ని విడిపించాలి. ఏమట? మంచి పేరున్న బ్యాంకు లో లాకర్ ఓపెన్ చేయించాలి. లాకర్ ఏంటి సార్, మీ పేరు మీద లాకర్ ఓపెన్ చేస్తాను? లాకర్ ఓపెన్ చేస్తాను సార్. నేను చెప్పిన ఈ రెండు పనులు జరగలేదు, కోర్టు హాల్లో నిన్ను నిలబెట్టి జడ్జి ముందే షూట్ చేసి పారేస్తాను. ఏది, నేనేం చెప్పాను అలాగే చెప్పు. రిపిటేషన్ ఎందుకులే సార్, మాటల్లో డేంజర్ అర్థమైందిగా. వస్తాను సార్. మీకు ఈ చెట్టు కింద లాయర్ తప్ప ఎవరు దొరకలేదా? అక్కడే డ్రైనేజ్ లో కాలేశం. ఈ రోజుల్లో చాలా మంది రాజకీయ నాయకులు పక్కన అసమర్థులు పెట్టుకుని షైన్ అయిపోతున్నారు. నేను అదే టైప్. ఏది, నేనేం చెప్పాను అలాగే చెప్పు. నువ్వు ఆ టైపు, నువ్వు పోని. మణికంట, వెలిగించడానికి కర్పూరం ఇచ్చావు, తిప్పడానికి చేతులు ఇచ్చావు, గోక్కోడానికి జంజం ఇచ్చావు, ఆ చేతులతోటే మందు మానేయడానికి నిగ్రహం కూడా ఇవ్వవయ్యా స్వామి. ఏం శాస్త్రి గారు, దీక్ష? అవునయ్యా, మానసమాల వేసుకున్నాను. మందు మానేసే శక్తిని ప్రసాదించమని 36 రోజులు కఠోరమైన దీక్ష చేశాను. ఇంకొక 5 రోజులు చేస్తే బ్రాంతిని చూస్తేనే అసహ్యం వేస్తుంది. అవునవును, అప్పుడు విస్కీ స్టార్ట్ చేయొచ్చు. నీనోరు బడా నియామకుడు మాట, శుభవాణి మందు మానేద్దాం అనుకుంటే అదేం తీవాలి రా, వెధవన్నారు వెధవా. ఇదేం పని రా? ఏంటా, నీ పూజలు దెబ్బకి రూములు అగ్గిపెట్లు కూడా కరువయ్యాయి. అయితే మాత్రం దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటావా? నువ్వు బాగుపడవరా, నాశనం అయిపోతావు, సర్వ నాశనం అయిపోతావు. నేను ఇప్పుడు పెద్ద బిల్ గేట్స్ ని నాశనం అయిపోవడానికి ఆల్రెడీ నాశనం అయిపోయి ఉన్నాను. కష్టపడి భూపతి గారి ఇంట్లో ఉద్యోగం వేస్తే బాగా తాగి ఉద్యోగం పోగొట్టుకుంటావా? జాతకంలో గురుచండాల యోగం వల్ల అలా జరిగింది, అందుకే దీక్ష తీసుకుని మందు మానేశా. అఘోరించావు గాని నీ రూమ్ మేట్ కప్పగంతుల రమేష్ గారు ఎక్కడ? ఇప్పుడే సిగరెట్ వెలిగించుకుని ఎవరి కొంప తగలడానికి అడిగిపోయాడు. ఎందుకు? వాడు కనపడితే నేనే తగలబెడతామని. ఎక్కడికి పోతాడు దొంగ రాస్కెల్? ఏం చేశాడు లాయర్ గారు? ఒక హంతరుడికి జామీన్ కట్టాలని 50,000 రూపాయలు ఇచ్చి పంపిస్తే సొంతగా ఖర్చు పెట్టుకుని కనపడకుండా తిరుగుతాడా? వాడు కనపడితే రేప్ కేసు పెట్టి బొక్కలతో ఇస్తానని చెప్పు. ఎవరయ్యా మీరు? రమేష్ లో ఉన్నావు. ఒరే గుడ్డి సన్నాసి, నేనే రమేష్ ని, మా భయ్య శివాజీ, పెద్ద కోటేశ్వర గారు ఉన్నారా?
ఎవడు పెద్ద కోటేశ్వర తమ్ముడే కొడుతున్నాడు. బూతులు మాట్లాడితే పెద్ద కోటేశ్వర తమ్ముడే కాదు, పెద్ద కోటేశ్వరం కొడతా. అయ్యా పెద్ద కోటేశ్వరం అంటే ఆయనే. ఓ సారీ చూడు, అయినా వాడేవాడు రెడ్ లైట్ ఏరియాలో నిరోధన ముక్కుని వాళ్ళ ఉన్నాడు. రమేష్ ఎవరి కోరమండల్ ఎక్స్ప్రెస్? మా భయ్య బాడా సాబ్, మంచి ధైర్యవంతుడు నమ్మకస్తుడు కావాలన్నారు కదా తీసుకొచ్చాను. అందుకేనా? ఓపెనింగ్ లోనే మా తమ్ముడిని కొట్టాడు, క్లోజింగ్ లో నన్ను కొడతాడేమో. అదేదో ఓం ప్రదంగా జరిగింది. మీ తమ్ముడు బూతులు తిడితే నాకు బాధాను. లంచ్ చేస్తున్నాము అని చెప్పుంటాడు. రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, మా వాడు 10 సార్లు చెప్తే 1 సారి చెప్పినట్టు. మా తమ్ముడు చిన్నకోటి గారికి నతి ఏది? నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరు చెప్పినట్టు అలాగే చెప్పలేను, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ సోడా బుడ్డి గారికి నత్తని ముందే చెప్పచ్చుగా. నమస్కా రమేష్, ఎవరి సిక్కర్ మీరక్క? ఎవరు రాది, నాకు రివర్స్ వస్తుంది. దాని రెండు దూడపిదాలు సూదిదారంతో కుట్టేస్తానని చెప్పు. తొందరపడకపోయ్యా, వీళ్ళందరూ బాంబేలో మనం బాగా వాడుకోవాల్సిన పాత్రలో. కోటేశ్వర గారు, మనం చేయబోయే ఆపరేషన్ గురించి చెప్పండి. ఇలాంటి పెడద్రోపు మనిషికి ప్లాన్ చెప్పమంటావా? ఏమండోయ్, బ్యాంక్ దోపిడీకి పెడద్రోపాలు కాక పీఠాధిపతులు వస్తారా? ఇంట్లో బ్యాంక్ దోపిడీ. లేదు పోలీసులు పిలు, పుస్కా. ఏ ఊచలు చూసినా జైలు ఊచల్లా కనిపిస్తున్నాయి. ఏంట్రా నీ అప్సకులు మాట్లాడు తప్ప. భయ్యా ఏముండో, పెద్ద కోటేశ్వరరావు గారు మీ తమ్ముడు తెలుగులో మాట్లాడుతున్నాడు. ఏ శివాజీ, పెద్ద కోటేశ్వరరావు పేరు పెట్టి పిలవద్దని చెప్పానా? నేనేం చెప్పాను అలాగే చెప్పు. డబ్బులు మాటది చీచే దగ్గర ఉంది బలహా. అమ్మో వేతాళ శాస్త్రి గారు. ఏమిటి వండి తెలుసా? వాడు నా రూమేట్. బొంబాయికాయ రోడ్డు మొత్తం తన బాబుకాయకే. రోడ్డు కడంగా ఏంట్రాలే? తెలుగు తెలుగు వారి అయి ఉండి తెలుగు అని గుర్తుతావురా? ఆంధ్ర ఫీలింగ్ లేదురా నీకు? ఉండు, నేను కరువు తీరా తెలుగులో తిట్టాలి. నీ అమ్మగారు మారా, నీ పిల్లలు పెట్టా. అరే ఒక కారికి 2 నెంబర్ ప్లేట్లు తొక్కించేసిపోదాం. సస్తావు తప్పుకరా, కాళ్ళు చేతులు డొక్కుపోయి ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఎవరిస్తారా నీ బాబా? ఇడియట్, ఈ డబ్బులు ఇస్తే తప్ప పోనీ. మణికంఠ, ఇంత చిన్న దెబ్బకి 10,000. మణికంఠ రే, నువ్వే కదరా నాకు 10,000 ఇచ్చింది. క్షమించరా, నాకు ధన సహాయం చేసిన వాడిని మర్చిపోవడం అలవాట్లేదు సార్. 99 నంబర్ ప్లేట్ ఉన్న కార్తో గుద్దేసింది వీడే సార్. ఆ పళ్ళు కొరకడం సౌండ్ విన్నారు కదా సార్, వీడిని ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకండి, వదిలితే నన్ను వదిలేస్తాడు. విని, నన్ను జైలు నుంచి బయటికి తీసుకురాగలవా? మిమ్మల్ని బయటికి తీసుకురాకపోతే ప్రాక్టీస్ మానేస్తాను సార్. మానేయడానికి నీకు అసలు ప్రాక్టీస్ ఉంటాయి కదా. మీకు ఆ భయం ఎక్కలే సార్, అవసరమైతే మంచి లాయర్ని పెట్టించైనా సరే మీకు బెయిల్ ఇప్పిస్తాను. పిదపా, నేను చెప్పిన విషయాలు లాకర్ నెంబరు కడుపులోనే దాచుకుంటావు కదా? ఎప్పుడో దాచిపెట్టి కుట్లేశాను. తదుపరి ఆ రహస్యం ఏదైనా బయటికి లీక్ అయిందంటే నీ కడుపు చీలుస్తా. పిదపా, ఏది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరే కదా సార్ బయటికి చెప్తే పొట్ట చీరేస్తున్నారు. వెరీ గుడ్, అలాగే మెయింటైన్ చెయ్యి. అలాగే వెళ్ళు. నేను ఫీజు అడిగితే ఉంటాడంట. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. యా యా, మీ ఆటోగ్రాఫ్ కావాలండి. ఫీజు తీసుకోకుండా నేనే పని చేయనే. ఫన్నీ గాయ్, మీరేం అడిగినా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నేను మీ ఫ్యాన్ని. ఐ సీ, అందుకేనేమో ఇందాక మీరు ఇటు నుంచి వెళ్తుంటే ఇటు నుంచి చల్లగాలి తగిలింది. అవును, ఈ గాలి ఆల్రెడీ నాకు అక్కడ తగిలినట్టుందే. యు నాటీ, పుట్టింది పుకెట్ లో, పెరిగింది పారిస్ లో, ఫ్రాకులు వేసింది ఫ్రాన్స్ లో, జర్కిన్ వేసింది జర్మనీ. మరి బొంబాయి ఎందుకు వచ్చావు బట్టలు తిరగడానికి? యు సిలీ గాయ్.
ఆ చెస్కా బుడబుక్కల్లాయర్ గాని మస్కా కొడుతున్నట్రా. అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకన్నా మంచిది, దాన్ని షాడోలాగా ఫాలో అయ్యే డ్యూటీ మాత్రం నీదే భయ్యా. ఒరే ఓం ప్రదంగా బొంబాయి వస్తే బ్యాంకు దోపిడీ చేయించావు, ఇప్పుడు ఆ పిల్లని ఫాలో కమ్మంటున్నావు, నన్ను ఏ రేంజ్కి తీసుకెళ్ళాలనుకుంటున్నావో నాకు అర్థమే కావడం లేదు. నీ చేతిలో ఉన్నట్టుగా ఎవరికి తెలియకూడదు. నా చేతిలో ఎక్కడ ఉంటాను? ఫ్రిడ్జ్ నుంచి తీసుకుంటా కుదరా. నేను తీతాను అంటే ఎప్పటిదాకా నేను చెప్పింది మర్చిపోయావు అనమాట. పిచ్చి వెదవా, కూర్చో. అన్నా లాకర్ తాళం చెప్పు, నేను ఎక్కడ పెట్టాను? ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో. నువ్వు ఆ తాళం చెప్పు అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకొక చోట పెట్టాలి. ఓ అంతే కదా, నువ్వు ఆ సంగతి మర్చిపో. కానీ అది నీ దగ్గర ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. దాసిన తర్వాత నా దగ్గర ఉంటుంది. అయినా నీ దగ్గరే ఉంటది కదరా. ఎలా ఉంటది దాసిన? అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత కదరా నువ్వు దాచేది. దాచిన తర్వాత నా దగ్గర ఉండదు. తాళం చెప్పు ఎక్కడ ఉందని తెలుసు? ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో కదా. ఆ మందుల డబ్బా నుంచి తీసిన తర్వాత ఎక్కడ ఉంటది? నా చేతిలో ఉంటుంది. తర్వాత దాచేస్తానుగా, అప్పుడు ఎక్కడుందో నాకు తెలియదుగా. అది నీ చేతిలో ఉండబట్టే కదరా నువ్వు దాయగలిగావు. నేను దాయడం వల్లే కదా నా దగ్గర లేకుండా పోయేది. దాచేంత వరకు అది నీ చేతిలో ఉన్నట్టు నీకు తెలుసు కదరా. నా చేతిలో ఉంటేగా నా చేతిలో ఉన్నట్టు తెలిసేది, నా దగ్గర లేదుగా దాచేనుగా. ఇప్పుడు ఆ తాళం చెప్పు ఎక్కడ ఉందిరా? మందుల డబ్బాలో. అది ఎక్కడ ఉండదు నువ్వు దొబ్బే. అంటే దాయద్దని కాదురా, మందుల డబ్బాలోంచి తీశాక అది నీ దగ్గర ఉన్నట్టే కదా. అవును, ఆ విషయమే ఎవరికి తెలియకూడదు అంటున్నా. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. రామచంద్రం, నిన్ను చంపి నేను పరిమిళిగా జైల్లో ఉండిపోతానా? రే ఎట్ట తిరగాలని జరుగుతుంది, వెళ్ళిపో. ఎందుకంత సీరియస్ అయిపోతావు? ఒక్క మాట చెప్తానగా. ఒక్క మాటలో చెప్పడం ఏంట్రా, 100 సార్లు చెప్పారా? అయినా నీకు అర్థం కావట్లేదు, వెళ్ళిపోరా నా చూడ, వెళ్ళిపో. నిన్ను తెలిసినట్లు ఉండబట్టే నిన్ను జైల్లో. అర్థమైంది. మీరింత బ్రిలియంట్ లాయర్ కదా, అయినా కేసులు లేవెందుకు? ఎందుకు లేవు? నేనే ఒప్పుకోవటం లేదు. దేనికి? అన్ని కేసులు నేనే టేకప్ చేస్తే మిగతా లాయర్లకు పని ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశానికి గాంధీ గారు స్వతంత్రం తెచ్చాడు, కానీ ప్రధానమంత్రి కావాలనుకున్నాడా? నేను అంతే. వండర్ఫుల్ వండర్ఫుల్, వాట్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. నిజంగా మీరంత త్యాగ పురుషులండి. కేసులు లేనప్పుడు త్యాగాలైనా చేయాలి కదా. నేను వస్తాను, నాకు వంటకి టైం అయింది. వంటక? వంటక నిలబడిందా నీకు? కాదు, ఖర్చు లేని సుఖం ఫ్రీగా వస్తుంటే కాదనుకునే ఫూల్ ఎవడు ఉంటాడు? వీడు చూస్తే వీధి కుక్కలు కూడా అసహించుకుంటాయి. ఏంటనేది నువ్వు జస్ట్ ఆటగేనా? ఏం లేదురా, సెల్లో దోమలు తగ్గుట్టేస్తాయి. ఒక టార్టైస్ అన్న పెట్టండి, పోలీసులు పెడతలా. అందుకని హార్ట్ అటాక్ అని ఒక జలక్కిచ్చా, దెబ్బకి తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టించాను. అవును, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? నీకు చిన్న మాట చెప్పాలరా. చివరి మాట చిన్న కోటేశ్వరరావు హై. ఏ మేరా భాయి హై? పెద్ద కోటేశ్వరరావు హై. ఈ కేసుకు ముఖ్యమైన సాక్షి ఆ శాస్త్రి గారు. మర్డర్ చేయాలా? మర్డర్ ఇదిగో, ఆ శాస్త్రి గారి మర్డర్ చాలా శాస్త్రీయంగా చట్టబద్ధంగా జరగాలి. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. ఆ శాస్త్రి వదిలేరు, నేను తొందరపడి అడిగేశా. అటు కాదు కానీ నువ్వెలా చంపుతో ఫోన్ అది చెప్పు. నేను మర్డర్ చేయను. అదేంట్రా? యాక్సిడెంట్ చేస్తాను. యాక్సిడెంట్ ఏంట్రా? నువ్వింతకీ మర్డర్ చంపగలవా లేదా? చంపుతాను, కానీ నేను వెళ్ళి పోలీసులు చెప్పేదాకా అది మర్డర్ అని విషయం వాళ్ళకు కూడా తెలీదు. నువ్వేంట్రా మర్డర్ చేసి పోలీసు వాళ్ళకి చెప్తానంటావు? కొంప తీసి నన్ను మళ్ళీ ఇంకో దాంట్లో ఇరికిస్తావా? నారాయణ నారాయణ.